పచ్చిశనగ పప్పు ఉండల పులుసు తయారీ విధానం. ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగ పప్పుని మిక్సీ జార్ లో వేసుకుని పచ్చిమిర్చి కాస్త పసుపు తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయిలో నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు మెంతులు జీలకర్ర ఎండుమిరపకాయలు ఉల్లిపాయలు కరివేపాకు వేసి బాగా వేగిన తర్వాత ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన తర్వాత టమాటా ముక్కలు కారం ధనియాల పొడి వేసి మగ్గించుకోవాలి. అలాగే చింతపండు పులుసు వేసి కాస్త నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న శనగపప్పు మిశ్రమాన్ని ఉండలుగా చేసుకుని వేడిగా ఉన్న నూనెలో వేసి 3 నుండి 5 నిమిషాలు కలర్ వచ్చే వరకు వేయించుకుని పులుసు మిశ్రమంలో వేసి మరొక 10 నిమిషాలు బాగా ఉడకనిచ్చి బౌల్ లోకి తీసుకుని పైనుండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పచ్చి శనగపప్పు ఉండల పులుసు రెడీ అవుతుంది.